నీవు అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. ఐడ్రీమ్ డివోషనల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహ ఆలయాలకు సంబంధించి మరొక దేవాలయం గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజన్ నంబూద్రి గురుగారు ఉన్నారు. మరి ఇప్పుడు మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఐదవ దేవాలయం తిరువల్లార్ గ్రామంలోని శనీశ్వర దేవాలయం అంటారు కదా గురుగారు, అంటే మామూలుగానే అష్టమ శని, ఏలినాటి శని, ఇలా శనీశ్వరుడు అంటే కొంచెం భయం ఎక్కువ మనందరికీ కూడా. సో శని దోషం ఉన్న వాళ్ళు ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలా? ఎలాంటి దోషాలు ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? అసలు దేవాలయాన్ని దర్శించడం ద్వారా మనకు కలిగే ఫలితాలు ఏంటి తెలియచేయండి. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. ఐడ్రీమ్ డివోషనల్ కార్యక్రమంలో ప్రత్యేకంగా శనీశ్వరుని గురించి చూపించడం అంటే మీలో ఉన్నటువంటి శనిదోషం ఏదైతే ఉందో అది అష్టమించబోతుంది. మీరు ఇంక పైన అష్ట ఈశ్వరాలతో ఉండబోతున్నారని నేను భావిస్తున్నాను, ఆశిస్తున్నాను కూడాను. ముఖ్యంగా ఈ ఆలయంలో ఏంటంటే ఎవరికైనా ఒక మంచి లెసన్ ఇవ్వాలంటే శనీశ్వరుడు రావాలంటారు. ఎప్పుడైనా ధనంతో కానీ, అహంకారంతో కానీ, అహంభావంతో కానీ, స్వార్థంతో కానీ, ఇంకేదైనా కొనీ దైవాన్ని మర్చిపోయి పెద్ద చిన్న మర్యాద లేని వారికి ఈయన ఒక ఏడు సంవత్సరాలు పట్టి కొద్దిగా స్క్రూస్ చేస్తారు అంతే, చిన్నగా. అవును గురువు గారు. అప్పుడు వాళ్ళది మైండ్ ఓపెన్ అయిపోతుంది. అమ్మ దేవ నాయన శనీశ్వర ఈశ్వర అని పట్టుకుంటారు. ఎప్పుడైనా స్వామివారు చాలా అంటే ఇజ్ ఎ నాట్ ఏ సైడిజం. ఇది ఒకటి ఏంటంటే ఒక లెసన్, నువ్వు ఏంటి అనేది గుర్తుపట్టడం కోసము, నువ్వు నిజస్వరూపం ఏంటి తెలియడం కోసము నువ్వు పట్టు పరుపులో పడుకున్న వాడు నేల మీద తెచ్చేదాకా చేస్తాడు ఆయన. అవును. అది తిరిగి తర్వాత ఆయన ఇస్తాడు, హీ విల్ గివ్ బ్యాక్ అగైన్. బట్ ఆ మనిషికి తెలియాలి కదా ఒక సబ్ అమ్మో నాకు క్షణించి. అంటే ఇక్కడ వచ్చేసి 7 సంవత్సరాలు అర్ధామ శని నడుస్తుంది, ఫుల్ శని, అష్టమి శని, దోషం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో ఇది ఏంటంటే ఎన్నో రకాలమైనటువంటి శనికి జపాలు చేసుకున్నా, ఎన్ని శాంతి చేసుకున్నా, ఎన్ని ఏది చేసుకున్నా, శని సింగాపూర్కి వెళ్ళి కూడా మేము షో తైలాభిషేకం చేసామండి గురుగారు, మాకు కూడా శనీశ్వరు మా పైన ఏమాత్రం కూడా కరుడు చూపించట్లేదు అప్పుడనే వారు చెప్తూ ఉంటారు. ఏం భయపడే విషయం లేదు. ఇక్కడ కూడా మీరు ప్రత్యేకంగా స్వామివారికి బయట కొనేవంటి తైలము కాకుండా మీరు స్వయంగా నువ్వులు నల్ల నువ్వులతోని తైలము తయారు చేసుకొని 5 కిలోలు లేదంటే 11 లీటర్స్ ఎనీథింగ్ యువర్ శక్తి, లేదంటే 1 లీటర్ అయినా పర్వాలేదు, నల్ల నువ్వులతో పట్టుకొని మీరు ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయించాలి. దానివల్ల నీచ దోషం, ఊచ దోషం, చండాలపు యోగము ఉన్నవంటి శని పీడితులు బాధితులైన వంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి యోగం, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యం, అంటే మొత్తం పోదు, అయ్యో గురుగారు చెప్పారు కదా మొత్తం పోతుందేమో అంటారు, ఉపశమనం జరుగుతుంది. ఆ నొప్పి మీద కొద్దిగా పెయిన్ అనేది తగ్గుతుంది, కానీ పే మొత్తానికి పుండు ఎండిపోదు. యు హ్యావ్ టు సఫర్ ద పీరియడ్. ఆ ఏ పీరియడ్ 7 సంవత్సరాల వరకు ఉంది కదా, ఆ 7 సంవత్సరాల వరకు కూడాను మీరు పడేవంటి ఏదైతే ఉందో చాలా స్క్రూస్ చేయకుండా కొద్ది వరకు మీకు ఉపశమనం చేసి కొద్దిగా రిలీజ్ చేస్తారు ఆయన కాస్త ఊపిరాడడానికి. అప్పుడు మీరు దాన్ని గమనించుకొని మీరు సక్రమంగా నడుచుకొని మీరు మార్పు చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ భగవంతుడు సంపూర్ణంగా మొత్తానికి తొలగిస్తాడు. సో శనీశ్వరులో ఉన్నటువంటి పవర్ అది. ఇంకొకటి, శనీశ్వరుడు ఎప్పుడైతే కూడా అధికారమైనటువంటి రాశిలో, నక్షత్రంలో అధికార స్థానంలో ఉన్నాడు అనుకోండి, ఆయన సీఎం కానీ పిఎం కానీ ఉండడం అని ఛాన్సెస్ ఉంటాయి. చాలా గోల్డ్, చాలా ధనం, చాలా ఐశ్వర్యం ఉంటుంది. ఇసం లక్ష్మీపుత్రుడే, అంటే యమధర్మరాజు పుత్రుడు అంటారు, అదొక ఇతిహాసం పురాణం ఉంది. ఇదేంటంటే మనకి అద్భుతమైనటువంటి ఒక ఫలితం లభిస్తుంది. శనీశ్వరుని అంటే మనం భయపడే విషయం లేదు, కావని భయపెట్టిస్తాడు, దారికి తెప్పిస్తాడు. కాబట్టి ఆయనకి ఎక్కువ శాతము నలుపు అన్నది చాలా ఇష్టం. నలుపులో ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ, నలుపుతో ఉన్నటువంటి వాహనం కాకి కానీ, మరి నల్ల నువ్వులు కానీ, అనేక రకమైనటువంటి దానం. అందుకే ఎప్పుడైనా కూడా శివాలయం వెళ్ళినప్పుడు నల్ల నువ్వులు శివలింగం పైన వేయమని చెప్తారు.
శ్వేతరంగులో ఉన్నటువంటి బియ్యము గింజలు శివలింగం పైన వేయమంటారు. దీనివల్ల అర్థం ఏంటంటే అర్ధామ శని, అష్టమి శని, మొదలై స్టార్ట్ అయినటువంటి శని దోషాలు ఏదైతే ఉందో దానిపైన కూడా కాస్త ఆయన కరుణ కటాక్షం చూపిస్తారంట. లింగోద్భవం అయినటువంటి ఒక లింగం దగ్గర మనకి మూడు భాగాలు కనబడుతుంది. ఒక లింగం దగ్గర కింది భాగంలో చతుర్ముఖ బ్రహ్మ కనపడతారు, ఆ మధ్య భాగంలో అష్టభాగము కనబడతారు, అంటే 8 అవతారాలు ఉన్నటువంటి మహావిష్ణువు మనకు కనబడుతూ ఉంటారు, ఆ పైన శివుడు ఉంటారు, ముగ్గురు కలిపి ఒక లింగం తయారమవుతుంది. దీనికే మనకి విశేషంగా శనీశ్వరుడు తపస్సు ఆచరించి ఎన్నో రకాలమైనటువంటి వరం పొందుకున్నాడు. సో నేనే నిన్ను పట్టుకొని చూస్తాను, ఎలా ఉంటుందో చూస్తానని ప్రయోగం ఆయన మీద చేస్తారు శనీశ్వరు పైన. అది ప్రత్యేకంగా మీకు జమ్ములో శివ్ కోటి అని ఒక దేవాలయం ఉంది, అక్కడనే ఆ గుహలో శివుడు దాచుకున్నటువంటి స్థలం, ఆ స్థలంలోనే మహావిష్ణు మోహిని అవతారం ఎత్తి ఆయన్ని దారి తప్పించారు. సో ఇటువంటి అన్ని కొన్ని ప్రభావాలన్నీ పురాణాలు మనకి శివపురాణాలు కానీ శని పురాణాలు కానీ చెప్పడం జరుగుతుంది. తంజావూరులో ఉన్నటువంటి శనీశ్వర ఆలయంలో ప్రత్యేకంగా ఈ యొక్క పూజ చేయించుకోవడం వల్ల శనిదోషం పోయి అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. వీళ్ళు నీలం రంగు వస్త్రం కానీ వేసుకొని నీలం రంగు రాయి వేసుకుంటే చాలా మంచిది. గురుగారు చాలా చక్కగా వివరించి చెప్పారు, ధన్యవాదాలండి. నమస్తే.